రెడ్డి బిడ్డ పాలేరులో అడుగు పెట్టిందని గుండె నిండా అభిమానంతో రెడ్డి బిడ్డకు స్వాగతం పలకడానికి వచ్చిన ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అమ్మకు ప్రతి అయ్యకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది మీకెవరికి రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఒక్కసారి ఒక్కసారి మహానేతను గుర్తు చేసుకుందాం ఐదే సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు కానీ ఐదు సంవత్సరాలలో ఏ ముఖ్యమంత్రి సాధించినంత ఘనత సాధించాడు రాజశేఖర రెడ్డి గారు సంక్షేమం అయితేనేమి అభివృద్ధి అయితేనేమి జలయజ్ఞం అయితేనేమి ఏది తీసుకున్నా రాజశేఖర రెడ్డి గారు అద్భుతంగా చేసి చూపించారు కదా రుణమాఫీ చేస్తే ఎలా చేశాడు రాజశేఖర రెడ్డి గారు ఒకేసారి ఎంత రుణం ఉంటే అంత రుణం రెండు లక్షలైనా నాలుగు లక్షలైనా ఒకేసారి మాఫీ చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్తు రైతులకు ఇవ్వాలి అని మొట్టమొదట ఆలోచన చేసిన నాయకుడు ఎవరు రాజశేఖర రెడ్డి గారు అసలు మన దేశంలో ఎవరైనా ఆలోచన చేశాడా పేద బిడ్డలు పేద బిడ్డలు కూడా గొప్ప చదువులు చదువుకోవాలి ఇంజనీర్లు డాక్టర్లు ఎంసీఏలు చదవాలి అని అంతకుముందు ఏ నాయకుడైనా ఆలోచన చేశాడా ఒక రాజశేఖర్ రెడ్డి గారు కదా ఫీజు రియంబర్స్మెంట్ ప్రవేశపెడితే ఎంతమంది పేద బిడ్డలు డాక్టర్లు ఇంజనీర్లు బీటెక్లు ఎంటెక్లు ఎంసీఏలు పైసా ఖర్చు లేకుండానే చదువుకొని ఈరోజు లక్షల మంది బిడ్డలు లక్షలు సంపాదించుకుంటున్నారు కదా ఘనత ఎవరిది అసలు ప్రపంచంలో ఏ నాయకుడైనా ఆలోచన చేశాడా పేదవాడి ఇంట్లో జబ్బు వస్తే ఇంటి పాది అప్పుల పాలైపోతుంది కదా అని ఎవరైనా ఆలోచన చేశారా ఒక రాజశేఖర్ రెడ్డి గారు కదా ఆరోగ్యశ్రీని ప్రవేశపెడితే ఎంతమంది పేదవాళ్ళు కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లి ఉచితంగానే పైసా పైసా ఖర్చు లేకుండానే గొప్ప గొప్ప పెద్ద పెద్ద ఆపరేషన్లు చేయించుకున్న రోజులు కదా ఎవరు ఆలోచన చేశాడు ఏ నాయకుడు ఆలోచన చేశాడు పేదవాడు ఫోన్ చేస్తే ఇరవై నిమిషాలకే వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ రావాలి అని అంతకు ముందు ఏ నాయకుడైనా ఆలోచన చేసిండా ఒక రాజశేఖర రెడ్డి గారు కదా వన్ నాట్ ఎయిట్ అయినా వన్ నాట్ ఫోర్ అయినా ఆలోచన చేసింది ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఐదు సంవత్సరాలలో నలభై ఆరు లక్షల పేద కుటుంబాలకు ఇల్లులు కట్టిన నాయకుడు ఎవరు రాజశేఖర రెడ్డి గారు కదా పోడు భూములకు పట్టాలైతేనేమి అసైన్డ్ భూములకు హక్కు కల్పించడం అయితేనేమి మైనారిటీలకు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ అయితేనేమిది ఆ కులాలకు మతాలకు అతీతంగా ప్రతి వర్గాన్ని కడుపులో పెట్టుకొని ప్రేమించిన నాయకుడు కదా రాజశేఖర రెడ్డి గారు ఈ పాలేరు నియోజకవర్గానికి ఈ పాలేరు నియోజకవర్గానికి ఎంత చేశాడు రాజశేఖర రెడ్డి గారు పక్కనే ఉంది కదా పాలేరు రిజర్వాయర్ పక్కనే ఉంది కదా పాలేరు రిజర్వాయర్ దానికి మరమ్మత్తలు చేసిన నాయకుడు ఎవరవు రాజశేఖర్ రెడ్డి గారు కదా నాగార్జున సాగర్ లెఫ్ట్ గణాలు ద్వారా దానికి నింపాలని రెండు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని ఆలోచన చేసిన నాయకుడు ఎవరు రాజశేఖర్ రెడ్డి గారు కదా ఎస్ఆర్ఎస్ ఎస్ఆర్ఎస్పి ద్వారా ఇంకొక డెబ్బై వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన నాయకుడు ఎవరు రాజశేఖర రెడ్డి గారు కదా కేసీఆర్ గారు ఏం చేసిండు ఒక్క ఎకరానికైనా నీళ్ళు ఇచ్చారా ఒక్క ఎకరానికైనా నీళ్ళు అందుతుందా పాలేరు నియోజకవర్గంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే పాలేరు నియోజకవర్గానికి మంచినీళ్ళు ఇవ్వాలి అని మంచినీళ్ళు ఇవ్వాలని మూడు మండలాలలో కూసుమంచి నేమీ లేకపోతే కొండపల్లి నేమీ లేకపోతే తిరుమలాపాలెం అయితేనేమి మూడు మండలాలకు నూట ఎనిమిది గ్రామాలకు పరిశుద్ధ నీళ్ల పథకం ద్వారా మంచినీళ్ళు అందించిన నాయకుడు ఎవరు రాజశేఖర్ రెడ్డి గారు కదా ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి రాజశేఖర్ రెడ్డి గారు ఒక్క పాలేరు నియోజకవర్గంలోనే ఎంతమంది పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చాడో తెలుసా ఇరవై వేల మంది ఇరవై వేల మంది పేద కుటుంబాలకు ఇల్లులు కట్టిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు మరి కేసీఆర్ గారు కనీసం కేసీఆర్ గారు మరి కనీసం ఒక్క వెయ్యి అయినా ఇల్లు ఇచ్చినాడా పేదవాళ్ళకి ఒక్క వెయ్యి మందికైనా అయినా ఇల్లులు వచ్చినాయా మరి రాజశేఖర రెడ్డి గారు ఇరవై వేల మందికి ఇల్లులు ఇస్తే కేసీఆర్ గారు వల్ల ఒక్క వెయ్యి కూడా అయ్యే చేత కాలేదు కదా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు గ్రనైట్ ఫ్యాక్టరీకి ఎలక్ట్రిసిటీ సబ్సిడీ ఇస్తే ఎంతమంది 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 గ్రనైట్ ఇండస్ట్రీలు పెట్టుకున్నారు ఎంతమంది బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయి ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్న సబ్సిడీ కూడా ఎత్తేస్తే ఎన్ని ఫ్యాక్టరీలు మూతబడలేదు ఏం చేసిండు మరి కేసీఆర్ గారు అందుకే చెప్తున్నాం అందుకే చెప్తున్నాం మళ్ళీ పాలేరురావు రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన రావాలి మళ్ళీ ఇల్లులు కట్టే ప్రభుత్వం రావాలి ఒక్కరు కూడా ఒక్కరు కూడా గుడిసెలలో ఉండే అవసరం లేకుండా ప్రతి ఒక్కరికి పక్కా ఇల్లులు కట్టే ప్రభుత్వం రావాలి మళ్ళీ బిడ్డలకు ఫీజు రీయింబర్స్మెంట్ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చే ప్రభుత్వం రావాలి మళ్ళీ ఆరోగ్యశ్రీ బ్రహ్మాండంగా అమలు చేసే ప్రభుత్వం రావాలి మళ్ళీ ఇంట్లో ఒక్కరికి కాదు ఎంతమంది ముసలాలు ఉంటే అంతమందికి అంతమందికి పెన్షన్లు ఇచ్చే ప్రభుత్వం రావాలి ఇలా ఒకటి కాదు రెండు కాదు మళ్ళీ వ్యవసాయం పండుగ చేసే ప్రభుత్వం రావాలి మహిళలను మహిళలను ఆర్థికంగా నిలబెట్టే ప్రభుత్వం రావాలి ఇవన్నీ జరగాలి అంటే ఇవన్నీ జరగాలి అంటే మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన రావాలి అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించింది స్థాపించి ఈరోజు పాలేరులో నుంచే పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంది రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఇదేంటో తెలుసా ఇదేంటో తెలుసా మా పాలేరు మట్టి పాలేరు మట్టి ఈ పాలేరు మట్టిలో పాలేరు ప్రజల ఆశయాలు ఆశలు అన్నీ నిమడి ఉన్నాయి ఈ పాలేరు మట్టిలో పాలేరు ప్రజల చెమట శ్రమ ఉంది ఈ పాలేరు మట్టిలో పాలేరు ప్రజల రక్తం బలం అన్నీ ఉన్నాయి అందుకే చెప్తున్నాం ఈ పాలేరు మట్టి సాక్షిగా ఈ పాలేరు మట్టి సాక్షిగా రాజశేఖర్ రెడ్డి బిడ్డ మాటిస్తుంది ఈ రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈ రోజు నుంచి పాలేరు బిడ్డ ఈ రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈ రోజు నుంచి మీ బిడ్డ ఈ రాజశేఖర్ రెడ్డి బిడ్డ పాలేరు బిడ్డలకు వచ్చిన ప్రతి కష్టంలో పాలు పంచుకుంటుంది ఈ రాజశేఖర్ రెడ్డి బిడ్డ పాలేరు ప్రజల హక్కుల కోసం కొట్లాడుతుంది ఈ రాజశేఖర్ రెడ్డి బిడ్డ పాలేరు ప్రజలకు రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన అందించేంత వరకు ఈ పోరాటాన్ని ఆపదు అని మాట తప్పని మడమ తిప్పని ఆ రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మనస్ఫూర్తిగా మాటిస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డను నేను రాజశేఖర రెడ్డి బిడ్డను నేను పులి కడుపున పులే పుడుతుంది నా గుండెలో నిజాయితీ ఉంది మీకు సేవ చేయాలి అన్న తపన ఉంది మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి ఆ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మీ ఇంటికి చేరుస్తానని రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది మీ బంధువునైతా మీ బంధువునైత మీ బలమైతా మీ మన మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన గడప గడపకు పాలేరుల చేరుస్తుందని రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు మనస్ఫూర్తిగా మాటిస్తుంది మరొకసారి మరొకసారి ఇంతమంది రాజశేఖర రెడ్డి బిడ్డను ఆశీర్వదించడానికి వచ్చారు రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది ప్రతి అన్నకు చెల్లినవుతా ప్రతి తమ్ముడికి అక్కనవుతా ప్రతి అమ్మకు ప్రతి అయ్యకు బిడ్డనవుతా మీ పక్షాన నిలబడతా మీకోసం కొట్లాడతా మీకోసమే పని చేస్తానని రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మనస్ఫూర్తిగా మాటిస్తుంది మన స్ఫూర్తిగా ఆశీర్వదించాలని ప్రతి అన్నను ప్రతి తమ్ముని ప్రతి అక్కను ప్రతి చెల్లిని ప్రతి అమ్మను ప్రతి అయ్యను మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ మన స్ఫూర్తిగా ప్రార్థిస్తుంది